ఆయనతో కూడా ఉండి మాకంటే బీజేపీతో కూడా మాకు కొంచెం ఇది ఉంటుంది. కాలేజీలో కూడా మేము ఉన్నప్పుడు ఏబీవీపీ ఆ విధంగా అప్పుడు ఉండేది అన్నట్టు మాకు. ఆర్ఎస్యూ అనేది రాడికల్ స్టూడెంట్స్, నేను వాళ్ళది మా దగ్గర ఒకటి ఉండేది బ్యాచ్ లెక్క, అదొక లోకం. ఆ విధంగా ఏబీపీలో కూడా మేము పనిచేసినాం. అప్పుడు మేము ఆ సైడ్ లేకుంటే ఏబీపీలో ఉంటుంది. ఆ విధంగా బీజేపీతో ఎప్పుడు కూడా మాకు మంచిగా ఉండేది. తర్వాత మేము ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాజ్పేయి గారితో కూడా మమ్మల్ని చూసి ఆయన చాలా ఆనందపడేది. అంటే అప్పుడు నా ఏజ్ చాలా చిన్నది, అప్పుడు ఉన్న వాళ్ళలో నేనే చిన్న నాకు అనిపించేది. అక్కడ ఏది పార్లమెంట్లో తిరుగుతుంటే, ఎంపీగా తిరుగుతుంటే కూడా ఎప్పుడు వెళ్ళా కానీ ఆయనతో ఏడగలిసిన నమస్కారం అండి దానికి చేయగానే ఇమ్మీడియట్గా ఆయన బుధం మీద చేయేస్తా టేష్ కైసార్ పెట్టే అది అని చెప్పుకుంటే మాట్లాడేవాడు ఆయన. అది ఆ విధంగా నాకు కొంచెం బీజేపీ అంటే కొంచెం చాలా గౌరవం ముందు నుంచి కూడా. తర్వాత ఏమైంది, మాది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, హనుమకొండ కానీ వరంగల్ కానీ రెండు రిజర్వ్డ్ అయినాయి. అంటే మా బిజినెస్ అంతా కూడా అప్పుడు ఇక్కడ చెర్లపల్లిలో ఉండేది. మాకు ఒక రైల్వే కాంట్రాక్ట్ చేస్తూ కూడా మేము ఒక లాక్స్మెన్ సిస్టమ్స్ అని చెప్పేసి ఒక బిజినెస్ రైల్వే సంబంధించిన ఒకటి అది చేస్తూ ఉంటే సైనిక్పూరిలో కూడా ఒక ఇల్లు కట్టుకొని ఉన్నాం. అది ఇక్కడ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో వస్తుందండి. అండ్ ఇంకా ఈసీఎల్ క్రాస్ రోడ్స్ అక్కడ మాకు కాంప్లెక్స్ కూడా ఉన్నాయాడ. ఆ విధంగా ఇక్కడే ఉంటున్నాం అన్నట్టు ఫ్యామిలీస్తో అందరం కూడా, మేము ఇంత ఉమ్మడి ఫ్యామిలీ అందరం కూడా కలిసి ఉంటాం అన్నట్టు. ఆ విధంగా నడుస్తూ వచ్చింది. తర్వాత ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారును తర్వాత పద్మారావు గారు అని చెప్పేసి ఇంకా కొంచెం మంది నాయకులు అప్పుడు సారంగపాణి గారు కూడా ఉండే వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఊరికే మనం ఊరికే కాదు, ఉద్యమంలో మనం అందరం పనిచేస్తే ఇలాంటి వాళ్ళు ఉంటే నువ్వు రెండుసార్లు ఎంపీ, నువ్వు ఈ విధంగా ఊరికే ఉండకూడదు, మనం ఏదో చేసి తెలంగాణ సాధిద్దామని చెప్పేసి వాళ్ళు బాగా నేను ప్రోత్సహించడం నేను ఆయనకు సహకరించాను. ఎందుకంటే మా పక్క కాన్స్టిట్యున్సీ కేసీఆర్ గారు ఉండేది సిద్దిపేట అని, మాతో చర్యల వరకు నా పార్లమెంట్ ఉండేది. ఆ విధంగా ఆయన పరిచయంతో మేము పార్టీలో రావడం జరిగింది. వచ్చినాక అతను పార్టీలో చేరడానికి వరంగల్లో పెద్ద సభ పెట్టమన్నాడు. సభ పెడితే అనుకోకుండా మేము మామూలుగా ఎంతో ఉంటుందంటే 500,000 మంది జనం వచ్చారు. అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు వీళ్ళందరూ కూడా ఉండే వారు ఉన్నప్పుడు కూడా ఈయన కేసీఆర్ అక్కడ అంటే మేము దాన్ని డబ్బులు ఖర్చు పెట్టింది కాదు, కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం కాబట్టి ఆ విధంగా అన్ని దగ్గరికి వెళ్ళి చాలా మంది అనుకోని రీతిలో వచ్చేసి ఆయన చాలా ఆనందపడ్డాడు. ఇది కేసీఆర్ అప్పుడు చూశారు ఎవరికి నా పేరు అనేది కదా, ఆ రోజు సభ పెట్టింది ఏర్పాటు చేసినంత ఏర్పాట్లు మేము చేసాం, చేసి అక్కడ అనౌన్స్ చేశాడు అన్నట్టు. అప్పుడు మాకు అక్కడ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అన్నప్పుడు ఆయనే మీరు ఎట్లాగా ఆడ ఉంటున్నావు నువ్వు అక్కడ, అంటే మీ సామాజిక వర్గం కానీ వాళ్ళు కూడా ఆడ ఎక్కువ ఉంటారు, నువ్వు ఆడ ఇది ఎందుకు నువ్వు ప్రయత్నం చేయవు, నువ్వు అక్కడ ఉండి అక్కడనే ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి మల్కాజ్గిరి పార్లమెంట్ అప్పుడు ఈస్ట్ రంగారెడ్డి జిల్లాని డిబేట్ చేశాడు ఆయన, వెస్ట్ ఈస్ట్ అని. వెస్ట్ ఏమో చేయవల్ల వస్తుంది, ఇదేమో మల్కాజ్గిరి. అప్పుడు నా పేరు అక్కడనే అనౌన్స్ చేశాడు ఆయన, అరే నువ్వు ఎంపీగా రేపు పార్లమెంట్ వచ్చినప్పుడు నువ్వు పోటీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను వచ్చి ఇక్కడ పనిచేయడం పార్టీలో, అప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీగా నాకు ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ ఎంబడి ఉండేది అంత ఉద్యమంలో చాలా 4 ఇయర్స్ పనిచేసాం. చేసినప్పుడు కూడా ప్రతి కాడికి మేము పాదయాత్రలు పెట్టుకున్నాం, ఏది పార్లమెంట్ మొత్తం కూడా పాదయాత్రలు పెట్టుకొని మేము పోతుంటే 10 మంది 5 మందే కనబడేవాళ్ళం, జెండా పట్టుకొని తిరుగుతుంటే మమ్మల్ని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు నీతో ఏమవుతుంది మీకేమవుతుంది అని చెప్పేసి అనేవాళ్ళు. ఆ విధంగా ఏదున్నా ధైర్యంగా ముందుకెళ్ళాం. అది ఇదే ఏదో ఉద్యమాలు అయిపోయినాయి, వచ్చేసినా తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చేసినాక కొంచెం కేసీఆర్కి నాకు కొంచెం ఘర్షణ అయింది. ఘర్షణ అంటే ఇక అప్పుడు అంతా ఏది కానీ డబ్బులు అమ్మా, ఏ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండేది బాగా, అందరం కూడా ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టుకుని పనిచేసేవాళ్ళు, ఉద్యమం కొరకు ఎవరు కూడా అది లెక్క చేసేవాళ్ళం కాదు. తెలంగాణ వచ్చింది తర్వాత మీటింగ్లకు దాని ఏది అంటే డబ్బులు అంటే నా నేను అనేది నాకు పార్లమెంట్ ఇక్కడ మీరే చెప్పారు, వరంగల్ నేను అనుకోకుండా ఇదివరకు ప్రాతిధ్యం వచ్చిన నియోజకవర్గం, అక్కడ ఏమైనా కావాలంటే మనం చేసుకోవచ్చు, నువ్వు వేరే కాడంటే కొంచెం ఈ విధంగా చిన్న ఘర్షణ పెద్ద ఘర్షణ కూడా దాంతో ఈగోతో ఇద్దరు నేను దూరం అయ్యాం. నేను పోటీ చేయలేదు ఆయన చేయమంటే నేను వచ్చేసా. వచ్చేసాక లాస్ట్ వరకు కూడా మళ్ళీ 2 మంత్స్ అడిగాడు నేను చేయనని, అట్లే ఉన్నాను. అప్పుడు టీఆర్ఎస్ అప్పుడు హనుమంతరావు అని చెప్పేసి అతను పోటీ చేసి అది ఓడిపోయారు కాన్స్టిట్యున్సీ. ఇక తర్వాత మళ్ళీ మొదలైంది, మళ్ళీ బిజినెస్ ఇదో అదో రాజకీయం మామూలుగా వెళ్ళాను. పబ్లిక్లో ఉండేవాళ్ళం కదమ్మా, ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇక తర్వాత మళ్ళీ 18లో కూడా వచ్చినప్పుడు 18లో కూడా నేను పోటీ చేయలేదు, ఏది అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఇక అంటే మాకు స్నేహితం ఉండేది ఇది బీజేపీతో, కిషన్ రెడ్డి గారితో వీళ్ళందరితో ఉన్నప్పుడు మీరు ఈసారి కొంచెం యాక్టివ్గా పార్టీ చేయాలి, పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి చెప్తే
ఇక సరే అని అందరం కూడా అనుకున్నాం, మా ఫ్రెండ్స్ అందరం మా పార్టీ కార్యకర్తలు అందరూ ఉండవాలని అడిగితే అన్న ఇప్పుడు మన రైట్ టైం, ఎందుకంటే మోడీ గారు 5 ఇయర్స్ చేసింది చాలా గొప్ప పనులు చేశారు ఆయన, మన భారతదేశానికి చాలా మంచి పేరు, మనం కూడా పార్టీలో ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము అందరం డిస్కస్ చేసుకున్నాం. చేసుకొని మళ్ళీ వాళ్ళు అడిగినట్టు పార్టీలో జాయినింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని జాయినింగ్ అయ్యాం. నడ్డా గారి అధ్యక్షతన ఆ రోజు జాయిన్ అయ్యాము. జాయిన్ అయ్యి అనుకోకుండా ఆ రోజు మేము పని చేసిన దానికి కిషన్ రెడ్డి గారికి ఇట్లా ఆడ గెలిచాడు. తర్వాత 4 పార్లమెంట్లు గెలిచాయి. గెలిచినప్పుడు వాళ్ళు చెప్పారు మాకు, ఈడ కూడా మాకు నాయకులు లేరు, అభ్యర్థులు లేరు, మీరు మల్కాజ్ గారి నుంచి మీరే పోటీ చేయాలంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం చేస్తాను, ఎందుకంటే నేను పబ్లిక్లో మనం కూడా చెప్పుకోవడానికి టైం లేదు మీరు చెప్పింది అని చెప్పి ఆ రోజు నేను పోటీ చేయలే 2019లో. అప్పటి నుంచి ఈ 5 ఇయర్స్ నేను ఇంబడి ఉండి పార్లమెంట్లో మొత్తం కూడా పాదయాత్రలు పెట్టుకోవడం, ఇవన్నీ చేసుకోవడం, కమ్యూనిటీ వాళ్ళ అందరినీ కూడా విత్ ఫ్రెండ్స్ వాళ్ళ కలవడం, అన్నీ కూడా ముందు నుంచి కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తర్వాత మరి బండి సంజయ్ గారు మాకు అధ్యక్షునిగా అయ్యాడు. ఆయన అయినాక పాదయాత్రలని అని చెప్పేసి ఒకటి మేము పెట్టాలని చెప్పేసి ఆయనకు సూచనలు చేసినప్పుడు అందరూ కూడా దానికి యాక్సెప్ట్ అయ్యారు. 5 పాదయాత్రలు చేశాం 5 టైమ్స్ మొత్తం చేసినప్పుడు నేను ఒకటి రిక్వెస్ట్ చేసి మా పార్లమెంట్లో మీరు పెట్టాలన్నా, అదంతా నేను చూసుకుంటా, నాకు ఎందుకంటే ఇక్కడ ఉంటే మేము కూడా పనిచేస్తున్నది జనాల్లో ఇదంతా కూడా తెలుస్తుంది, మీది కూడా మాట చేయొచ్చు అని చెప్పేసి పాదయాత్ర కూడా మేము చేయించాము. అది బాగా సక్సెస్ఫుల్గా చేశాం 15 డేస్.